కృష్ణా జిల్లాలో అధిక శాతం జగనన్న కాలనీలో లబ్దిదారులు ఇంకా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామనే సాకుతో వైసీపీ నేతలు వివాదాల్లో ఉన్న స్థలాలు, ముంపు ప్రాంతాలు, రహదారి సౌకర్యం లేని స్థలాలు ఇచ్చారని లబ్దిదారులు చెబుతున్నారు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో 70 ఎకరాలను 5 లేఅవుట్ల ద్వారా 3,200 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కాలనీల్లో వెళ్లేందుకు రహదారి సౌకర్యం లేకపోవడంతో లబ్దిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. కేసరపల్లిలో జగనన్న కాలనీ దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో గత ప్రభుత్వ హయాంలో ఎంత పెద్ద అవినీతి జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్దిదారులను అడిగితే చెప్తారు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలోని జగనన్న లేఅవుట్లో ఉన్నాము. గతంలో వైసీపీ నేతలు మేము జగనన్న కాలనీ పేరుతో కొత్తగా గ్రామాలు సృష్టిస్తున్నామని గతంలో ప్రచారం చేశారు. జగనన్న సృష్టించిన గ్రామాలు ఎలా ఉన్నాయో ప్రస్తుతం మనం ఆ దృశ్యాల్లో చూస్తున్నాము. కేసరపల్లి గ్రామంలో దాదాపు 70 ఎకరాల్లో 3,200 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఈ 70 ఎకరాలకు సంబంధించి 5 లేఅవుట్లుగా లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించారు. ఇళ్ల స్థలాల కొనుగోలుకు సంబంధించి అధికారులు వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే దారి లేకుండా ఉన్న స్థలాలను కొనుగోలు చేసి ఆగమేఘాల మీద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో ఇక్కడ జగనన్న కాలనీలో ఇళ్ల ఇంటి నిర్మాణాలు అనేవి జరిగిన పరిస్థితి నెలకొంది. పొలం కొనుగోలు చేసినప్పుడు ఎలా ఉందో 3 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తుతం అలాగే జగనన్న లేఅవుట్ అనేది దర్శనమిస్తోంది. ఇక్కడ దాదాపు 2 ఏదైతే ఈ జగనన్న కాలనీకి సంబంధించి రోడ్లు కానీ ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో అవేవి కల్పించకుండా మీకు ఫ్లాట్లు ఇచ్చేసాము, మీ తిప్పలు మీరు పడండి అంటూ అధికారులు విడిచిపెట్టడంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ భూమి కొనుగోలుకు సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయంటూ కూడా లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అసలు దారి లేని స్థలాలకి ఎకరానికి 40 నుంచి 70 లక్షల చొప్పున నిధులు కేటాయించి పొలాలు కొనుగోలు చేశారు. అసలు దారి లేకుండా ఎందుకు ఈ పొలాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది, మాకెందుకు ఇళ్ల స్థలాలుగా లేఅవుట్లకు ఇవ్వాల్సి వచ్చిందంటూ కూడా లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 ఏళ్లుగా కూడా ఇక్కడ ఇంటి నిర్మాణం చేసుకుందాం అనుకున్నాము, అయితే కుదరడం లేదు కాబట్టి కుటుంబ ప్రభుత్వం స్పందించి ఈ కాలనీలో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. కనీస వస్తువులు ఏదైతే రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర సౌకర్యాలు ఏవన్నీతున్నాయో అవన్నీ కూడా కల్పిస్తే తాము ఇక్కడ ఇంటి నిర్మాణం చేసుకొని ఇక్కడే ఉంటాము అంటూ కూడా లబ్ధిదారులు చెప్తున్నారు. ఈ స్థలాన్ని కొనుగోలుకు సంబంధించి అధికారుల తీరు పట్ల కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కేసరపల్లి, కృష్ణా జిల్లా.